అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? 2021వ సంవత్సరం అంతా మనము ఆయా సమస్యల చేతను లేకపోతే కొన్ని పరిస్థితులు ప్రభావం చేతను అయినను ఈ అన్నిటి విషయంలో కొంత కొన్ని కుటుంబాలు మరి 2021వ సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఏర్పాటు అయి ఉండవచ్చు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఆ కుటుంబాలకు దేవుడు బ్లెస్ చేయనై ఉన్నాడు. ఈ 2022వ సంవత్సరం మరి దేవుడి యొక్క
ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు మనకు ఇచ్చిన గొప్ప సంవత్సరం ఇది. ఎందుకంటే గతించిపోయిన సంవత్సరాలు మనకు తెలుసు. కరోనా వచ్చి ఎంతో మంది మహా మహా యోధులు మన నుంచి వేరే వెళ్ళిపోయారు. మనలను మాత్రము దేవుడు తన బలీయమైన రెక్కల నీడలు భద్రపరిచాడు. దాన్ని బట్టి మనకు ఇది ఆశీర్వాదకరమైన సంవత్సరం. 2001 లాస్ట్ 30 డిసెంబర్ 31 ఆ రోజు కూడా మరణించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే ఆ రోజు గతించిపోయిన వెంటనే 1 తారీఖు వస్తుంది 2022, అది కూడా చూడలేని పరిస్థితి ఏర్పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనలను ప్రేమించాడు, మనకు ఒక దయా కిరీటమును ధరింపజేశాడు దేవుడు నూతనముగా. అయితే మనకు ఎలా ఉండాలంటే మనము నూతనమైన అనుభూతులతో మన జీవితాన్ని కట్టుకోవాలి. నూతన పరిస్థితులు మనకు మనం దిద్దుకోవాలి. మన పాత ఏముండకూడదు, సమస్తం కొత్తగా కొత్తగా మార్చబడి రీతిగా మన రూపాంతరం చెందాలి. కనుక నేను పరిశుద్ధ గ్రంథంలోనికి ఇక వెళ్తున్నాను. మీరు సిద్ధం కండి, మరి మన వాక్యము వైపునకు మన హృదయాలను మళ్ళించి మనము వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఎందుకంటే వాక్యము చాలా బలమైంది, ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో మరి ఈ యొక్క 2వ ఆదివారం, కనుక ఈ 2వ ఆదివారంలో ప్రభు మనతో మాట్లాడే శ్రేష్టమైన వాక్కులు వాటికి వైపునకు మనము మన మనసులను తిప్పుదాము. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో నేను పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తున్నాను. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని నేను చదువుతా. చూడండి బైబిల్, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు ఏయు మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. మరొకసారి వాక్యాన్ని నేను చదువుతా. చూడండి మరొకసారి రిఫరెన్స్, లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వాక్యం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు ఏయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి లేని ఎడల నరికివేయుమని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన, తండ్రి మీకే స్తుతి స్తోత్రములు, ఈ వాక్యములను సత్యమును మాకు విశదీకరించండి. నాయనా మాకు మంచి శ్రేష్టమైన ఫలములు ఫలించే వారిగా తీర్చిదిద్దండి. ఈ సంవత్సరంలో గొప్ప ఆత్మీయ ఫలములు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తుపరచమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వాక్యము లోతునకు వెళ్తున్నాము, ప్రయాణం చేద్దామా. ఇక్కడ చదువుకున్న లేఖన భాగము మనందరికీ బాగుగా తెలుసు. ప్రభువు లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన ఈ ఉపమాన రీతిగా బోధించిన ఈ మాటలు బహుశ్రేష్టమైనవి. ఎందుకంటే ఆయన మరి ఈ ఉపమానం చెప్తూ ఈ 6వ వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక మనుషుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని ఫలము ఎతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున ఫలము ఎతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్షతోటమాలితో చెప్పాను. ఏది ఆ ద్రాక్షతోట? ఆ తోటమాలి ఎవరు?
ఈ విషయాలు మనము గమనించినట్లయితే ప్రియా సంగమ ప్రియ దేవుని బిడ్డలారా ఆ అంజూరపు చెట్టు ఏమిటి ద్రాక్ష తోట ఏమిటి ఆ ద్రాక్ష తోట యెహోవా తోట సంగం అంత మాత్రమే కాదు ప్రియ సంగమ ఆ సంగమనే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే నిన్ను నన్ను నాటుకున్నాడు ప్రభు ఆ అంజూరపు చెట్టు నీవు నేను సాదృశ్యం అయితే ఆ యొక్క ఆ అంజూరపు చెట్టు మూడు సంవత్సరములు బలములు ఎదగటానికి వచ్చాడు మూడు సంవత్సరములు అంటే మూడు ఏళ్ళు మాత్రమే మాత్రం కాదు ఇది ఆధ్యాత్మికమైన జీవితములో మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమిటే అంటే మూడు దశలు మూడు దశలు అంటే మూడు బాల్య దశ యవ్వన దశ వృద్ధాప్య దశ ఈ వృద్ధాప్య దశలో యవ్వన దశలో ఈ బాల్య దశలో సంగములో నాటుకున్న తర్వాత ప్రభు నిన్ను ఎతకటానికి ప్రయత్నం చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఎదిగినప్పుడు బాల్య దశ నీకు ఊహగానాలు వచ్చినప్పుడు గాని ఇతరతర నీ పరిస్థితులు గాని అప్పుడు ఎలా ఉన్నావు నీ కాడ ఈ మాత్రము మంచి ఉంది అనే విషయాలు మరి యవన ప్రాయంలో యవన ప్రాయంలో మరి చాలా విషయాలు ఉంటాయి కదండి వాటన్నిటిని బట్టి దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆ ఆత్మీయ ఫలములు ఆ ఫలములు ఉన్నాయా ఆత్మ ఫలం ఏమనగా మనకు తెలుసు గలతీ పత్రికలో అపొస్తలుని పౌలు గారు ఈ ఆత్మ ఫలం గురించి ఆయన్ని రాశాడు ఆత్మ ఫలం ఏమనగా అని ప్రేమ సంతోషం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయలత్వం ఆశ నిగ్రహం ఇవన్నీ ఫలములు అంతేగాని అంజూరపు చెట్టు కాదు ఫలములు అంటే ఫలములు కాదు ఇది ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభు కోరుకుండే ఆంతర్యం కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ విధమైన ఫలములు కోసము ప్రభు నువ్వు బాల్య దశ ఉన్నప్పుడు ఎంత ప్రేమ మమకారము ఇవన్నీ కలిగి జీవించావు సహనంతో ఉన్నావు సమాధానంతో ఉన్నావు అనే విషయాలు ఫలాలు ఆ ఫలాలు ఎతకటము అనేది తండ్రి అలాగా ఎతకను వచ్చాడు అయితే వచ్చినప్పుడు బాల్య దశలో ఏం కనిపించలేదు యవ్వన దశలో ఏమి కనిపించలేదు వృద్ధాప్య దశలో ఏమి కనిపించలేదు ఏం కారణం ఆయన తోటలో నాటుకున్నాడు కదా సారవంతమైన భూమిలు కాదు అది ప్రభువులో సారము అంటుకట్టబడితే మరి సారవంతమైన ఇది కదా సారవంతం నీకెందుకు ఇదవ్వలేదు వెదిగవు ఫలములు లేకుండా మూడు దశలలో కూడా ఫలములు కనిపించట్లేదు కారణం అనేది గమనించాలి విషయం అర్థం చేసుకోవాలి ఏం ఎందుకు ఫలించకూడదు ప్రభు అన్ని ఇస్తున్నాడు కదా గాలి నీరు ఈ పంచభూతములు ఈ పంచభూతములు నీకు ఉచితంగా నేను పోషిస్తా ఉన్నాడు కదా సంరక్షిస్తున్నాడు కదా ఎందుకు ప్రభు కొరకు ప్రయాసపడలేదు ప్రభు కొరకు ఎందుకు జీవించట్లేదు ఎందుకు ఆ ఫలములు ప్రభు ఎతికితే నీ కాడ దొరకలేదు కారణం ఎవరు ఎవరు నీ స్వయంకృత అపరాధం అదే పాపం పాపం వలన నీవు ఫలములు దేవునికి ఫలించలేకపోయావు సమాజ సంఘాలలో కూడా నీవు ఫలించలేని స్థితిలో ఉన్నావు
ప్రభు దుఃఖపడుతున్నాడు. ఇదిగో అంజూరపు చెట్టున్న ఫలములు దొరుకుతాయని మూడేళ్ల నుంచి నేను తిరుగుతున్నాను, ఒక్క ఫలము కూడా. తొమ్మిది ఫలాలలో ఒక్కటన్న ఉంటుందని చూశాడు, ఒక్కటి కూడా లేదు. ఈ భూమి అర్థమైపోవట ఎలా? చూసారా, ఈ భూమి అర్థమైపోవట ఎలా? నరికి అగ్నిలో. అప్పుడు నా ప్రభు తండ్రిని బతిమిలాడుతున్నాడు, తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది 2022 సంవత్సరం. ఈ 2022 సంవత్సరము ఒక దయాకిరీటముగా నీకు ఇచ్చాడు అంటే ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావు అని. ఫలిస్తే ఎల్ గుడ్, నీకు దేవుని రాజ్యం ఇవ్వటానికి కోసం. నువ్వు నరకానికి పోవటానికి ప్రభుకి ఇష్టం లేక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వాస్తవంగా ఈ కొత్త సంవత్సరంలో మన తలంపులు నూతనంగా ఉండాలి, నూతనపరచబడాలి. యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానని ప్రభు చెప్తున్నాడని. ఆ నూతన క్రియ పొందుకోవాలంటే మనలో నూతన తలంపులు, నూతన ఆలోచనలు ఉండాలి, నూతన అనుభూతి ఉండాలి. పాతవి పెట్టుకొని క్రొత్తవి చేర్చుకోవాలంటే నో నథింగ్. అందుకే ప్రభు లోకములను ఉపమాన రీతిగా ఇంకొక ఉపమానం చెప్పాడు, పాత బట్టకి కొత్త బట్ట మాచిక వేయకూడదు, వేస్తే అది చినుగుడు ఎక్కువ అవుతుంది అంటాడు. ఎందుకని? ఇదేమో పాతది, అదేమో కొత్తది. కొత్తదేం గట్టిగా ఉంటుంది, పాతదేమో పిగిలిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. ఈ రెండింటికి పొంతన కుదరదు అసలు. అందుకని పాతవి గతించిపోయాను, సమస్తం ఇదిగో క్రొత్తవయ్యాను. సమస్తం క్రొత్తవయ్యినప్పుడు పాతవి చేర్చుకొని నువ్వు కొత్త సంవత్సరంలో నేను నూతన హ్యాపీ న్యూ ఇయర్ నో నథింగ్. నువ్వు పాతయన్ని విడిచిపెట్టి డిసెంబర్ 31 12 గంటల లోపే అవకాశం నీకు. 12 గంటలు లాటిన వెంటనే అంత నూతన పరచబడాలి హృదయం అంతా. తలంపులు, ఆలోచనలు, నడవడి, చూపు, అన్నీ నీ మాట, అన్నీ నీ తలంపులన్నీ ఎలా ఉండాలంటే క్రొత్తగా ఉండాలి, కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలి. నికోదేముతో అంటాడు ప్రభు ఏమన్నా తెలుసా, క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చేరాడు అంటాడు. క్రొత్తగా ఎలా జన్మించాను ప్రభు అని నేను ఒక తల్లి గర్భములో అంటాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్తగా జన్మించే అనుభవం అనేది, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివి కదా నికోదేము, ఈ మాత్రం కూడా నీకు అర్థమవులేదా, ఒకడు నీటి మూలం కానీ ఆత్మ మూలం కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం తెలియదా, అదే కొత్త అనుభూతి. అంత మాత్రమే కాదు, గొంగడి పురుగు జీవితం పాత జీవితం గతించిపోయి సీతకుక్క చిలుక జీవితము, రెక్కలు అవన్నీ ధరించుకునే అనుభవం రావాలి, ఎగిరిపోయే అనుభవం రావాలి. ఈ విషయాలతో మాట్లాడుతూ ప్రభు పాత బట్టకి కొత్త బట్ట మార్చికై వేయొద్దని చెప్పాడు. వేస్తే పిగిలి ఎక్కువైపోతుంది, చీనీ కూడా ఎక్కువైపోతుంది అని చెప్తూ ఆ కింద మాటలలో కూడా ఏం చెప్పాడంటే, ప్రభు పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసము పోయకూడదు, కొత్త తిత్తిలో పాత ద్రాక్షారసము పోయకూడదు. అంటే దీని మీనింగు, తిత్తిలకు మీనింగు హృదయం. ఈ హృదయంలో పాత ఏమాత్రము ఉండనే ఉండకూడదు. సమస్తమును నూతనమయ్యాను అంటే దాని అర్థం ఏంటి, నా మన అంతరంగములన్నీ అన్నీ సమస్తము నూతనమయ్యే ఉండాలి, మన ఆలోచన అంతా నూతనపరచబడి ఉండాలి. అది ప్రభు ఉద్దేశం. అందుకనే పాత హృదయంలో కొత్త మాటలు వాక్యం ఇమడదు, కొత్త శ్రేష్టమైన మాటలు ఈ పాత తిత్తి అనే హృదయంలో పాత ఒక పక్క, కొత్త ఒక పక్క ఉండవు, అందుకే పిగిలిపోతుంది.
దాని అర్థం ఏంటో తెలుసా? హార్ట్ అటాక్ రావటానికి ఏం కారణం అంటే ఇదే. పాత ఎన్ని అట్టి పెట్టుకొని కొత్త విషయాలు కూడా చేర్చుకుంటున్నాం అనుకో హృదయంలో, ఈ రెండింటికి పొంతన ఉండదు. ఆ తిత్తి అనే హృదయం పగిలిపోతుంది. అందుకని పాత ఇవన్నీ గతించిపోవాలి, సమస్తం కొత్తగా నూతన పరచబడాలి. మన యొక్క అప్పుడు ఈ హృదయం అనే తిత్తి కొత్త కొత్త విషయాలతో ఉప్పొంగి పరవశించి దేవుని ఆరాధిస్తుంది, మంచి నడవడి వస్తుంది, మంచి తలంపులు పుడతా ఉంటాయి. మనసు మంచి మనసు, నూతనంగా మార్చబడిన మనసు. ఈ హృదయం ఘోరమైన వ్యాధిది కలిగిందని యిర్మీయా ప్రవక్తతో ప్రభువు మాట్లాడి చూసారా? ఆ ఘోరమైన వ్యాధి ఉన్నదంటే దేనికి సాదృశ్యం తెలుసా? పాతవే అన్ని లోపల ఉన్నప్పుడు ఘోరమైన వ్యాధి వస్తుంది. అంతే, ఎందుకు వ్యాధి వస్తుందంటే ఇది కారణం. గుండె హార్ట్ ప్రాబ్లం అంటున్నాడు ఒక్కొక్క వ్యక్తి. ఎందుకు వస్తుంది అంటే పరిశీలన చేస్తే వాస్తవంగా ఈ యొక్క పాత తిత్తిలో కొత్త దాక్షసం పోయటం వలన ఇది ఇప్పుడు ఎక్కువైపోతుందంటే ఆ గుండె తట్టుకలేక ఆ పాతోయి కొత్త రెండు ఏకమయ్యలేక ఇంకొక ఉపమానం ఉంది. ఏంటది? ఒక వరలో రెండు కత్తులు ఇమలవు తెలుసా? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరనే కుదరదు. ఈ నూతన సంవత్సరంలో ఈ 2022 ఈ రెండవ ఆదివారము సండే దేవుడు మనతో మాట్లాడే ఈ శ్రేష్టమైన అనుభూతి మాటలు చాలా విలువైనవి. ఒక వ్యక్తి పాతవి తీసేసుకోవటానికి నూతన పరచబడటానికి ప్రభు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. పాత జీవితం ఉందా? నోనో, నీ కొత్త సంవత్సరము అనవసరం, పీలిపోతుంది. అనేక సమస్యలతో శతమతం అయిపోతావు, అనేక ఇబ్బందులతో ఉంటావు కనుక. అందుకనే దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడట. అది మొలిసి శిఖరించాలంటే పాతవి ఉండకూడదు సిస్టర్, పాతవి ఉండకూడదు సోదరుడా. శిఖరించాలంటే క్రొత్త విషయాలు ఉండాలి, కొత్త ఆ వాక్య సారం అనేది మన జీవితాన్నిలోనికి మన హృదయంలోనికి ప్రవేశించాలి. అప్పుడు నువ్వు ఆ యొక్క సారవంతంలో ఎదుగుతావు. అంతేగాని ఇవి పాతవి ఏమాత్రమో ఉండకూడదు. పాత జీవితము నీకు చాలు, కొత్త జీవితములో అనుభవము అది చాలా శ్రేష్టమైనది, ఇలువతో కూడినది, మహిమైశ్వర్యంతో కూడినది. దేవుని ఆ ప్రశస్తమైన ఆ తేజస్సులో ఉండే అనుభవం వస్తుంది నీకు. అందుకనే ఈ మాటలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, పలించినా సరే లేకపోతే నరికి అగ్నిలో వేయి. పలించినా సరే, పలించితే పరలోక రాజ్యం, పలించకపోతే ఆరని అగ్నిగుండం, అగ్నిలో వేయబడతావు. ఇది దీంట్లో ఉన్న సారాంశం. మరి ఈ నూతన సంవత్సరంలో పలించాలి అన్ని కుటుంబాలు, అన్ని జీవితాలు, అందరూ దేవుని కలిగి జీవించాలి. అప్పుడు బ్లెస్సింగ్ సంవత్సరం అవుతుంది. ఇది ఆశీర్వాదకరమైన సంవత్సరం అవుతుంది. ఈ 2022 సంవత్సరము నూతన సంవత్సరము మనకు దయాకిరీటముగా ఒక సంవత్సరం దయాకిరీటముగా మనకు ధరింపజేసిన దేవుడు మనం ఫలింపజేస్తాడు అండి, ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. ఎప్పుడంటే పాతవిని గతించిపోవాల, సమస్తము కొత్తగా మార్చబడాలి. మన జీవితం అంతా మరి మార్చబడిన జీవితంగా ఉండాలి. అంతేగాని పాత బట్టలాగా ఉండకూడదు, పాత తిత్తిలాగా ఉండకూడదు, క్రొత్త నూతన అనుభూతులు ఉండాలి. ఆ అంజూరపు చెట్టు ఫలములు ఎతికినప్పుడు ఫలములు లేకపోతే నరికి అగ్నిలో పడేయమైన ఆ మాటలు అనిపించుకోకూడదు దేవునితో.
దేవుడు మంచి నమ్మకమైన నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె అని ఆయనతో అనిపించుకుంటే మన కుటుంబాలు మన బిడ్డలు ఆశీర్వదించబడతారు దీవెనకరంగా మార్చబడుతుంది తలకరి జల్లుల వలె కడవరి వర్షము వలె మన మీద కృపిస్తాడు దేవుడు మనం ఫలవర్తిమైన జీవితంలో ఉంటాం ఎక్కడ ఎండిపోయి అనుభవం ఉండదు ఎప్పుడు సిగురాకులు వేసే అనుభవంలో ఉంటాం ఆకు వాడక కలకాలం మందు ఫలమిచ్చు చెట్లు వలె ఉంటాం అదే అంజూరపు చెట్టు బహుమానం ఈ సంవత్సరం కూడా ఉన్న త్రవ్వుతాను బాగంటున్నాడు ప్రభు నీ సంవత్సరంలో పల్లించండి ఈ సంవత్సరంలో అభివృద్ధి పొందండి మీ బిడ్డలకు ఏమీ కావాలో దేవుడు సమకూరుస్తాడు ఏ అవసరతలు ఉన్నాయో అన్ని తీరుస్తాడు అక్కర్లు తీరుస్తాడు ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం మార్చుతాడు దేవుడు గొప్పగా ఏ తెగులు గుడారము సమీపించకుండా ఆశీర్వాదకరంగా మార్చి ఈ సంవత్సరం ఉండనిమ్ము అని ప్రభు అడిగాడు కాబట్టి పలించని వాళ్ళు బాప్తిసం పొందని వాళ్ళు ఇదే మీకు అనుకూలమైన సమయం రక్షణ దినం మీరు బాప్తిసం పొందండి పాతవి గతించిపోతాయి కొత్తవి అవుతాయి సమస్తం ఈ మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక ఈ వాక్యం దేవుడు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కనులు మూయండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడవైన ఓ తండ్రి పరిశుద్ధుడవైన మా దేవ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీకు స్తుతి స్తోత్రములు నూతన సంవత్సరాన్ని 2022వ సంవత్సరాన్ని ఆశీర్వాదకరమైన సంవత్సరాన్ని దీవెనకరమైన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఈ సంవత్సరములో ఫలించని వాళ్ళు ఫలించటానికి ఫలించిన వాళ్ళు ఇంకా అధిక ఫలములు ఫలించటానికి నీ రాజ్య వారసత్వములో నాయన ఉండటానికి కృప అనుగ్రహించుమని కుడి చేరి వచ్చిన బిడ్డలను ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండియు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండియు పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ మరొకసారి వందనాలు